హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్ ఈ రోజు ఇప్పుడు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి సంబంధించిన డిస్కషన్ లో భాగంగా ఆర్థమెటిక్ లోని జియోమెట్రీ అనే టాపిక్ అని డిస్కస్ చేద్దాం సో ప్యూర్ మ్యాథ్స్ లో ఫోర్త్ టాపిక్ అనేటువంటి జియోమెట్రీ గురించి మనం ఈ రోజు డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం సో దీనిలో మనకు మోస్ట్లీ ఫోర్ టు ఫైవ్ టాపిక్స్ అనే రావడం జరుగుతుంది అంటే దీనిలో ఉన్నటువంటి కంటెంట్ కూడా చాలా లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇందులో రేస్ అదేవిధంగా ట్రాంగిల్స్ సర్కిల్స్ ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ పాలిగాన్స్ గురించి డీటెయిల్గా ఉంటుంది అందుకని మనం ముందుగానే మిన్సురేషన్స్ అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ టోటల్ డేటా కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫర్ ద ఈజీ కన్వీనియన్స్ ఆఫ్ జియోమెట్రీ సో జియోమెట్రీ మనకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలి అంటే మనం మెన్సురేషన్ టాపిక్ పైన ఫుల్ గ్రిప్ ఉండాల్సి ఉంటుంది ఎట్ ద సేమ్ టైం బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ గురించి కూడా మనకు ఐడియా అయితే ఉండాల్సి ఉంటుంది సో మోస్ట్లీ నేను మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో బోత్లో కూడా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ తెలుగు మీడియం వాళ్ళ కోసం ఆల్రెడీ మన యొక్క సిరీస్లో అందుబాటులో ఉంచినటువంటి ఈ యొక్క బుక్ నుంచి మీరు టోటల్ డేటాను గ్యాదర్ చేసుకోండి సో మీకు ఇక్కడ పాయింట్ పాయింట్ అందుబాటులో ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా బుక్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు మనం దీని యొక్క బేసిక్స్ అని డిస్కస్ చేద్దాం అసలు ఈ యొక్క జియోమెట్రీ అంటే ఏంటిది ఎక్కడి నుంచి వచ్చింది ఏ టైంలో వాడారు అండ్ అదేవిధంగా దీని యొక్క పితామహుడు ఎవరు అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ బేసిక్ డేటాని ఒక టూ మినిట్స్ డిస్కస్ చేసుకుందాం తర్వాత మన యొక్క మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం సో ఇక జియోమెట్రిక్ సో జియోమెట్రిక్ అనేది మనకు జియో అదేవిధంగా మెట్రియన్ అనేటటువంటి రెండు గ్రీక్ భాషల నుంచి రావడం జరిగింది అండ్ ఈ యొక్క జియో అంటే ఏంటి ఫ్రెండ్స్ భూమి అంటే ఎర్త్ అండ్ అదేవిధంగా మెట్రియన్ అంటే ఏంటిది మెట్రిక్స్ కాబట్టి కొలతలుగా మనం తీసుకోవడం జరుగుతుంది అంటే భూమి యొక్క కొలతల్ని మనం జియోమెట్రిక్గా అంటాం ఈ యొక్క జియోమెట్రిక్ తెలుగులో రేఖా గణితం అని అనడం జరుగుతుంది అండ్ అదేవిధంగా దీన్ని పురాతన గణిత శాస్త్రం అని కూడా కన్సిడర్లో తీసుకుంటారు ఎందుకంటే దీన్ని క్రీస్తు పూర్వం మూడు వేల నుంచి రెండు వేల మధ్యలో దీన్ని ఉపయోగించడం జరిగింది సో దీన్ని మేజర్గా ఎవరు ఉపయోగించారంటే బాబి లోనియన్లు అట్ ద సేమ్ టైం ఈజిప్టియన్స్ అండ్ అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్రజలు దీన్ని ఉపయోగించడం జరిగింది అండ్ ఈ యొక్క గణితం అంటే జియోమెట్రీలో మేజర్గా మనకు ఏ టాపిక్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈరోజు మనం ఇంట్రడక్షన్ అదేవిధంగా దీని యొక్క కంటిన్యూషన్లో భాగంగా లైన్స్ అదేవిధంగా డాట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం సో ఇక ఇంట్రోలో కనుక తీసుకున్నట్లయితే మనకి ఒక డాట్స్ గురించి డీటెయిల్ డేటా ఉండడం జరిగింది అండ్ ఈ యొక్క రేఖాగణిత పితామహుడు అంటే ద ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ ఎవర్ ఫ్రెండ్స్ యూక్లిడ్ ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ సో యూక్లిడ్ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పర్సన్ సో ఈ యొక్క యూక్లిడ్ అనే పర్సన్ అలెగ్జాండ్రియా దేశానికి చెందినటువంటి పర్సన్ దాదాపుగా క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరం ఆ టైంలో ఇతను ఈ యొక్క వర్క్ ని చేయడం జరిగింది ఒక జియోమెట్రీ పైన కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ అని అంటారు ఓకే సార్ ఇదంతా బాగానే ఉంది బట్ వాట్ అబౌట్ ఇండియా సో ఇండియాలో ఉన్నటువంటి యొక్క జియోమెట్రీ సైంటిస్ట్ ఎవరు అంటే ఫస్ట్ వచ్చేసి ఆర్యభట్ట సో క్రీస్తు శకం నాలుగు వందల తొంభై తొమ్మిదిలో జియోమీటర్ పైన రీసెర్చ్ చేయడం జరిగింది అండ్ ఇస్టు బ్రహ్మగుప్తుడు క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఎనిమిది అండ్ అదేవిధంగా మహావీరాచార్యుడు క్రీస్తు శకం ఎనిమిది వందల యాభై అండ్ అదేవిధంగా శ్రీధరాచార్యుడు వచ్చేసి క్రీస్తు శకం తొమ్మిది వందలు భాస్కరుడు టూ మనకి ఒక దీనిపైన శాటిలైట్ కూడా ఉంది కదా ఆర్యభట్ట పైన శాటిలైట్ ఉంది అదేవిధంగా భాస్కర పైన ఉంది కదా క్రీస్తు శకం పదకొండు వందల యాభైలో వీళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా మనకి ఒక కాకతీయుల కాలంలో కనుక తీసుకున్నట్లయితే ఆ యొక్క టైం పీరియడ్లో నారాయణ పండితుడు క్రీస్తు శకం పదమూడు వందల యాభై ఆరు ఎట్ ద సేమ్ టైం రీసెంట్ డేస్లో అంటే దాదాపుగా ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కనుక తీసుకుంటే మునీశ్వరుడు సిక్స్టీన్ నాట్ త్రీలో యొక్క జియోమెట్రీ పైన రీసెర్చ్ అయితే చేయడం జరిగింది సిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ జియోమెట్రీ సో మనకు కొంత హిస్టరీ గురించి ఉంటే మనం ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు అండ్ ఇప్పుడు మనం లైన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ యొక్క క్లాస్ మొత్తం లైన్స్ గురించి ఉంటుంది నెక్స్ట్ మనకు ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్లో ఎక్కువగా వచ్చేటటువంటి టాపిక్స్ అయినటువంటి ట్రాంగిల్స్ పాలిగాన్స్ అదేవిధంగా మనకు దాంట్లో ఉండేటటువంటి షేడ్స్ యాంగిల్స్ వాల్యూమ్స్ ఇదంతా కూడా మన దీంట్లో ఇన్బిల్డ్ అవుతుంది కాబట్టి అదంతా కూడా ప్రీమియం వాళ్ళకి వెళ్ళిపోతాయి సో మీకు ఇక్కడ బేసిక్ క్లాస్ మాత్రం రావడం జరుగుతుంది ఈ యొక్క యూట్యూబ్లో సో ఫస్ట్ వచ్చేసి పాయింట్ సో ఈ యొక్క పాయింట్ అంటే ఏంటి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పాయింట్ అంటే అండ్ ఇన్ఫినెట్లీ స్మాల్ ఫిగర్ ఆఫ్ హూజ్ లెంత్ బ్రిట్ హైట్ కెనాట్ బి మెజర్డ్ సో దీని యొక్క లెంత్ని కానీ విడతను కానీ హైట్ని కానీ మెజర్మెంట్ చేయలేనటువంటి అతి చిన్న పరిమాణాన్ని మనం పాయింట్గా తీసుకుంటాం సో దీన్ని మనం తెలుగులో బిందు అని అనడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రేఖ దట్ మీన్స్ లైన్ సో దీన్ని మనం లైన్గా తీసుకుంటాం సో లైన్ అంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ సో దీంట్లో కనుక ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అని ఒక స్ట్రైట్ లైన్లోకి వచ్చేస్తే దాన్ని మనం లైన్గా కన్సిడర్లోకి తీసుకోవడం జరుగుతుంది అండ్ దీనికి మాత్రం థిక్నెస్ కానీ విధంగా హైట్ కానీ ఉండదు దీన్ని థిక్నెస్ కానీ హైట్ గానీ ఉండదు సో దీన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం పాయింట్ ఏ పాయింట్ బి సో మనం మేజర్గా ఏదైనా ఒక టూ డాట్స్ తీసుకుంటాం ఆ యొక్క డాట్స్ ఇటు ఎక్స్టెన్షన్ ఇటు ఎక్స్టెన్షన్ తీసుకుంటే దాన్ని మనం దాన్ని లైన్గా కన్సిడర్లో తీసుకుంటాం దట్ మీన్స్ రేఖ అండ్ నెక్స్ట్ లైన్ సెగ్మెంట్ సో లైన్ సెగ్మెంట్ అంటే ఏంటిది రెండు ఫిక్స్డ్ పాయింట్స్ పాయింట్ ఏ బి రెండు ఫిక్స్డ్ పాయింట్స్ మధ్యలో ఉండేటటువంటి లైన్ మనం ఏమంటాం ఫ్రెండ్స్ లైన్ సెగ్మెంట్ లేదా రేఖాఖండం అనడం జరుగుతుంది రెండు అంతే బిందువులు ఉంటాయి అంటే రెండు ఫైనల్ పాయింట్స్ ఉంటాయి ఆ రెండింటి మధ్యనే మనకు టోటల్ డేటా ఉంటుంది ఇట్ ఈజ్ రీప్రజెంటెడ్ యాజ్ సో దీన్ని మనం సింబాలిక్గా ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం అంటే పాయింట్ ఏ బి మధ్యలో ఉన్నటువంటి ఒక సరళ రేఖ లేదా ఒక స్ట్రైట్ లైన్ మనం ఈ విధంగా లైన్ సెగ్మెంట్గా తీసుకుంటాం అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రే సో రే అంటే ఏంటి ఫ్రెండ్స్ ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది అదే విధంగా దీని ఒక అంతం అనేది ఉండదు దీన్ని మనం రే అంటాం అంటే సూర్యుడి నుంచి భూమి మీదకి కిరణాలు వస్తుంటాయి దీన్ని తెలుగులో కిరణం అంటారు ఎందుకంటే మనకు ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది ఎండింగ్ పాయింట్ మాత్రమే ఉండదు ఎందుకు ఎండింగ్ పాయింట్ ఉండదు అంటే సింపుల్గా మనం సూర్యుని తీసుకుందాం నెక్స్ట్ బుధుడు శుక్రుడు భూమి కుజుడు బృహస్పతి ఈ విధంగా మనకు ఉంటాయిగా గ్రహాలు సో సూర్యుడు అనేది మనకు స్టార్టింగ్ పాయింట్ అది బుధుని పైన పడవచ్చు కిరణం వచ్చేసి శుక్రుని పైన రావచ్చు భూమి పైన రావచ్చు కూజుడి పైన రావచ్చు బృహస్పతి పైన రావచ్చు శని యురేనస్ నెప్ట్యూన్ ఈ విధంగా మిగిలినటువంటి అన్ని గ్రహాల మీద పడవచ్చు ఇది ఒక సైడ్ మాత్రం మరి మిగిలినటువంటి అన్ని సైడ్స్ అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది ఎండింగ్ పాయింట్ మాత్రం మనకి ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి అంటే ఎండింగ్ పాయింట్ని వీ కెన్ నాట్ డిఫైన్ విత్ మ్యాథమెటికల్ ఓరియంటెడ్ దట్ ఈస్ నోన్ యాస్ కిరణం అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది ఎన్ని పాయింట్ కనుక ఉండకుండా దాన్ని ఏమంటాం కిరణం అనడం జరుగుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక రైల్వే ట్రాక్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్టార్టింగ్ ఉంది ఒక మేజర్ జంక్షన్ అంటారు దీని యొక్క ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉందో తెలియదు అంతే కదా మన యొక్క స్టేషన్ నుంచి తీసుకుంటే ఇక్కడ నుంచి రైలు స్టార్ట్ అవుతుంది రైలు ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది సో దిస్ ఈజ్ అ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అంటే ఎన్ని వేల కిలోమీటర్లైనా ఉండొచ్చు కదా ఆ విధంగా మనం దీన్ని కన్సిడర్ తీసుకుంటాం సో దిస్ ఈజ్ ఎవరు ద పాయింట్ లైన్ లైన్ సెగ్మెంట్ అండ్ రే అంటే మనకి అక్కడ బిందువు రేఖ కన్నము రేఖ అదేవిధంగా కిరణం అనేది రావడం జరిగింది కదా అండ్ ఇప్పుడు మనం ప్యారల్ లైన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం సో పేరల్ లైన్స్ అదేవిధంగా వాటి యొక్క కంటిన్యూషన్లో చూసిద్దాం ఇప్పుడు మనం లైన్స్ లోకి వెళ్ళిపోదాం సో లైన్స్ లో మనకు మేజర్గా త్రీ టైప్స్ అయినటువంటి లైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నెంబర్ వన్ వచ్చేసి ప్యారలల్ లైన్స్ అంటే బోత్ ఆర్ ఇన్ ప్యారలల్ సో ఒక దాంతో ఒకటి ఖండించుకోకుండా ఉంటే దాన్ని మనం ప్యారలల్ అంటాం సో దీంట్లో ఏ రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి గ్యాప్ అయినా ఈక్వల్గా ఉంటుంది అంటే రైల్వే ట్రాక్లో ఉన్నటువంటి రెండు పట్టాలు సో ఈ విధంగా మనకు రైల్వే ట్రాక్ ఉంటే దాని ఒక పట్టాలు ఉంటాయి కదా ఆ పట్టాలకు సంబంధించినటువంటి డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది కదా దట్ ఈస్ నోన్ యాస్ ప్యారలర్ లైన్స్ అండ్ నెక్స్ట్ పర్పెండికులర్ లైన్స్ సో పర్పెండికులర్ లైన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్ పాయింట్ ఏ నుంచి బిని ఉన్నటువంటి ఒక సరళ రేఖని కరెక్ట్గా మధ్యలో కనుక ఖండిస్తే మనకు బోత్ సైడ్స్ కూడా నైంటీ యాంగిల్ కనుక ఉండట్లేదు దాన్ని మనం పర్పెండికులర్ లైన్గా తీసుకుంటాం టూ లైన్ విచ్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఇన్ ఏ ప్లేన్ ప్లే డిగ్రీస్ ఆర్ కార్డ్ పర్ లైన్ అండ్ కన్ కన్కరెంట్ లైన్ సో కన్కరెంట్ కరెంట్ ఏంటి ఫ్రెండ్స్ కన్ అంటే మనం మెకానికల్ డిస్కస్ చేసుకున్నాం కాన్సెంట్రేటెడ్ ఎటు వన్ పాయింట్ సో ఈ విధంగా ఒకే పాయింట్ దగ్గర మనం మొత్తం కూడా కాన్సన్ట్రేషన్ అవుతూ ఈ విధంగా మనకు గనుక ఇంటర్సెక్ట్ అయినట్లయితే దాన్ని ఏమనడం జరుగుతుంది కన్కరెంట్ లైన్ అని అనడం జరుగుతుంది వెన్ మోర్ దెన్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ కామన్ పాయింట్ దెన్ దే ఆర్ కాల్డ్ కన్కరెంట్ లైన్స్ సో ఈ విధంగా మనం కన్కరెంట్ లైన్స్ కన్సిడర్ లో తీసుకుంటాం అండ్ ఒక లైన్స్ పాయింట్ ఆఫ్ లో కీ పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఈ లైన్ ఇస్ మేడ్అప్ ఆఫ్ ఇన్ఫినట్లీ మెనీ పాయింట్స్ సో మనకు ఒక లైన్ లో అన్లిమిటెడ్ అయినటువంటి బిందువులు అనే ఉండొచ్చు అండ్ అదే విధంగా ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ డిఫరెంట్ లైన్ ఇస్ ఏ పాయింట్ సో మనకి ఇక్కడ రెండు లైన్స్ గనక ఇంటర్సెక్ట్ అయినట్లయితే అక్కడ ఏర్పడేది ఒక పాయింట్ అనేది జనరేట్ అవుతుంది కదా అది అండ్ అదేవిధంగా కన్కరెంట్ లైన్స్ పాస్ త్రూ ఏ సింగిల్ పాయింట్ సో కన్కరెంట్ లైన్స్ అన్ని కూడా ఒక సింగిల్ పాయింట్ దగ్గర నుంచే పాస్ అవ్వడం జరుగుతుంది సో వేరియస్ వేరియస్ దగ్గర కనుక ఈ విధంగా పాస్ అయిపోతే మాత్రం దాన్ని కన్కరెంట్గా కన్సిడర్లోకి తీసుకోరు సో ఈ విధంగా మనకు దీనికి సంబంధించినటువంటి బేసిక్ డేటా రావడం జరిగింది అండ్ ఇప్పుడు మనం తలం అంటే సర్ఫేస్ అంటే ఒక ప్లేన్ గురించి డిస్కస్ చేద్దాం సో ఒక సింపుల్గా ఒక ప్లేన్ అనేది తీసుకుందాం సో దీనికి థిక్నెస్ అనేది ఉండదు అండ్ ఎట్ ద సేమ్ టైం హైట్ అనేది ఉండదు అంటే ఒక దీర్ఘచతురస్రంగా తీసుకుంటే దీని థిక్నెస్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ నాన్ మెజరబుల్ అట్ ద సేమ్ టైమ్ హైట్ ఈజ్ ఆల్సో నాన్ మెజరబుల్ అంటే మనకు అది మెజర్మెంట్ చేయలేనంత సన్నగా ఉంటే దాన్ని మనం ఏమనడం జరుగుతుంది ఒక తలమని అంటాం దీనికి పొడవు వెడల్ మాత్రమే ఉంటాయి కానీ హైట్ మాత్రం ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి కోనాలు సో కోణాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దట్ మీన్స్ యాంగిల్స్ సో యాంగిల్స్ కనుక తీసుకున్నట్లయితే అక్యూట్ యాంగిల్ ఉంటుంది రైట్ యాంగిల్ ఉంటుంది అప్ట్యూసీ యాంగిల్ ఉంటుంది అదేవిధంగా స్ట్రైట్ యాంగిల్ అట్ ద సేమ్ టైం రిఫ్లెక్స్ యాంగిల్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇదంతా మీకు ఇంగ్లీష్ కమ్ తెలుగు మీడియం వర్ చెప్పడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి మీకు కంటెంట్ అనేది చాలా స్లోగా వస్తుంది బట్ ప్రతి క్యాండిడేట్ కూడా ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది సో ఫస్ట్ వచ్చేసి మనకు యాంగిల్ సో యాంగిల్ అంటే మనం సింపుల్గా రిప్రజెంటెడ్ యాస్ సో ఈ విధంగా మనం సింబాల్గా తీసుకుంటాం ఇక్కడ టీటా యాంగిల్ ఉంటుంది ఇది పాయింట్ ఏ పాయింట్ బి దిస్ ఇస్ కాల్డ్ పాయింట్ సి లేదా పాయింట్ ఓ సో ఓ అని తీసుకుందాం ఇంకా మీకు సింప్లిఫైగా ఉంటుంది వెన్ టు అకాడమిక్ కనుక తీసుకుంటే ఇది మోస్ట్లీ మనకు ఓ ఉంటుంది కాబట్టి వీ క్యాన్ రిప్రజెంటెడ్ యాజ్ ఓ సో ఈ విధంగా కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఓ అనేటటువంటి బిందువు నుంచి ఏర్పడినటువంటి రెండు రేఖలు సో దీనికి అనంతం ఇది కూడా అనంతం రెండు కిరణాలు కనుక తీసుకుంటే దిస్ ఇస్ కాల్డ్ ఏ బి దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం ఫ్రెండ్స్ యాంగిల్ ఏ ఓ బి AOB లేదా యాంగిల్ BOA ఈ విధంగా మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం సో ఈ విధంగా ఇచ్చేసినట్లయితే అది ఖచ్చితంగా ఒక యాంగిల్ బేస్ పైన మనకు డేటా ఉంటుంది సో దీంట్లో ఉన్నటువంటిది యాంగిల్స్ కనుక తీసుకుంటే మేజర్గా టూ టైప్స్ అయినటువంటి యాంగిల్స్ ఉంటాయి నెంబర్ వన్ వచ్చేసి పాజిటివ్ యాంగిల్ సెకండ్ వచ్చేసి నెగిటివ్ యాంగిల్ సో సో ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ యాంగిల్ సో పాజిటివ్ యాంగిల్ అంటే మనకి ఇది యాంటీ వైజ్ డైరెక్షన్లో మనం వాల్యూస్ కనుక తీసుకుంటే దాన్ని మనం పాజిటివ్ యాంగిల్ అంటాం అంటే ఇది జీరో అనుకోండి ఫ్రెండ్స్ ఇది జీరో అయితే ఇది ఎంత అవుతుంది ఇది ఒక సిక్స్టీ అనుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాం నైంటీ వన్ ట్వంటీ అంటే ఇక్కడ మనకు యాంటీ క్లాక్ వైజ్ వెళ్తున్నప్పుడు వాల్యూస్ ఏమవుతున్నాయి ఇంక్రీజ్ అవుతున్నాయి కదా సో దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ యాంగిల్ అండ్ నెక్స్ట్ రివర్స్ సో రివర్స్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్ నెగిటివ్ అవ్వడం జరుగుతుంది అక్కడ ఏం తీసుకుంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే ఇక్కడ తీసుకుంటే త్రీ థర్టీ డిగ్రీస్ అవుతుంది అంటే ఇక్కడ మనం డిక్రీజ్ అవుతుంది కదా క్లాక్ వైజ్ తీసుకుంటే డిక్రీజ్ అవుతుంది క్లాక్ వైజ్ తీసుకుంటే పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా క్లాక్ వైజ్ తీసుకుంటే అది మనకు పాజిటివ్ క్లాక్ వైజ్ తీసుకుంటే అది మనకు నెగిటివ్గా కన్సిడర్లో తీసుకుంటాం అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అక్యూట్ యాంగిల్ సో అక్యూట్ సో అక్యూట్ యాంగిల్ అంటే ఫ్రెండ్స్ మనకు అది జీరో నుంచి నైంటీకి మధ్యలో ఉండేటటువంటి యాంగిల్స్ అన్నీ కూడా అక్యూట్ యాంగిల్స్ అంటే దాన్ని మనం సింబాలిక్గా ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం జీరో నుంచి తొంభై మధ్యలో ఉండేటటువంటి యాంగిల్స్ అన్ని కూడా అక్యూట్ యాంగిల్స్ అంటే అది దాని యొక్క వాల్యూ అనేది జీరో నుంచి తొంభై మధ్యలో ఉండాల్సి ఉంటుంది అంటే ఎనభై తొమ్మిది కానీ డెబ్బై ఎనిమిది కానీ యాభై ఆరు కానీ నలభై ఐదు కానీ ముప్పై రెండు కానీ ఇదంతా కూడా మనకి ఏంటి ఫ్రెండ్స్ అక్యూట్ యాంగిల్స్ అంటే దాన్ని మనం సింపుల్గా ఏమంటాం కోణం అనడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ లంబకోణం లంబకోణం అంటే ఏంటి ఫ్రెండ్స్ రైట్ యాంగిల్ నైంటీ యాంగిల్ ఉంటే దాన్ని ఏమంటాం లంబకోణం అనడం జరుగుతుంది దట్ ఈస్ కాలడ్ రైట్ యాంగిల్ అండ్ నెక్స్ట్ అప్ట్యూస్ యాంగిల్ సో అప్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటి ఫ్రెండ్స్ నైంటీ టు వన్ ఎయిటీ మధ్యలో ఉంటాయి సో నైంటీ టు వన్ ఎయిటీ మధ్యలో ఉంటే మనం తెలుగులో ఏమంటాం ఫ్రెండ్స్ అధిక కోణం అంటాం సో అధిక కోణం అంటే నైంటీ టు వన్ ఎయిటీ మధ్యలో ఉండాలి అట్ ద సేమ్ టైం మనకు అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫిఫ్టీ సెవెన్ కానీ వన్ సిక్స్టీ త్రీ కానీ వన్ సెవెంటీ నైన్ కూడా మనకు అక్కడ అప్ ట్యూస్ యాంగిల్ కానీ కన్సిడర్లో తీసుకుంటాం సో వాట్ అబౌట్ వన్ ఎయిటీ సో వన్ సెవెంటీ నైన్ దాకా అంటే దాన్ని మనం అధిక కోణం అంటాం లేకపోతే అప్ ట్యూస్ యాంగిల్ అంటాం వాట్ అబౌట్ వన్ ఎయిటీ ఒకవేళ మనకు లైన్ ఈ విధంగా వచ్చింది దాన్ని ఏమంటాం ఫ్రెండ్స్ సరళ కోణం సో సరళ కోణం అంటే ఏంటిది స్ట్రైట్ లైన్ సో స్ట్రైట్ లైన్ అంటే ఏంటిది స్ట్రైట్ యాంగిల్ అంటాం దట్ మీన్స్ ద టోటల్ యాంగిల్ బిట్వీన్ ద పాయింట్ ఏ పాయింట్ బి లేదా లైన్ ఏ లైన్ బి దట్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ సో ఈ విధంగా ఉంటే దాన్ని మనం ఏమనడం జరుగుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఈ స్ట్రైట్ యాంగిల్ అంటాం అండ్ నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ వన్ ఎయిటీ నుంచి త్రీ సిక్స్టీ మధ్యలో ఎక్కడున్నా కూడా దాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్గా కన్సిడర్లో తీసుకుంటాం దాని తెలుగులో ఏమంటాం అంటే పరావర్తన కోణం అనడం జరుగుతుంది సో వన్ ఎయిటీ పాయింట్ కాంచి అంటే వన్ ఎయిటీ వన్ కాంచి త్రీ ఫిఫ్టీ నైన్ దాకా ఉన్నటువంటి టోటల్ డేటాని మనం ఏమనడం జరుగుతుంది ఫ్రెండ్స్ పరావర్తన కోణం అండ్ నెక్స్ట్ కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ సో పూరక అండ్ సంపూరక కోణాలు ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ అంటే ఏదైనా రెండు కోణాలు మొత్తం కనుక తొంభై అయినట్లయితే దాన్ని ఏమంటాం ఫ్రెండ్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ లేదా పూరక కోణాలు అనడం జరుగుతుంది సో ఈ విధంగా మనం తీసుకుంటే ఇక్కడ ఒక యాంగిల్ ఉంది దిస్ ఈజ్ థర్టీ అండ్ ఇది సిక్స్టీ అంతే కదా థర్టీ ప్లస్ సిక్స్టీ థర్టీ ఈక్వస్ టు నైంటీ సో థర్టీ ప్లస్ సిక్స్టీ థర్టీ క్వస్ట్ నైంటీ అయితే దీన్ని ఏమంటాం ఫ్రెండ్స్ కాంప్లిమెంటరీ యాంగిల్ అనడం జరుగుతుంది సో ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు ఇఫ్ ద గివెన్ యాంగిల్ యాంగిల్స్ ఏ కాంప్లిమెంటరీ యాంగిల్ దెన్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఈస్ ట్వంటీ సెవెన్ దెన్ వాట్ ఎవోర్ ద అదర్ వన్ సో ఎక్స్ ప్లస్ వై ఈక్వస్ టు కాంప్లిమెంటరీ యాంగిల్ అయితే ఎక్స్ ఈక్వస్ టు ట్వంటీ సెవెన్ అయితే వై వాల్యూ ఫైన్ అవుట్ చేయమంటాడు సో మనకిది కాంప్లిమెంటరీ అనగానే మనకు దానికి సంబంధించి మనకి ఎలాంటి డేటా ఉండదు కాబట్టి కాంప్లిమెంటరీ అంటే నైంటీ కాబట్టి వీ కెన్ నైంటీ మైనస్ ట్వంటీ సెవెన్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది రావడం జరుగుతుంది అది సిక్స్టీ త్రీ కాబట్టి మనకు ఆటోమేటిక్గా నైంటీ వచ్చేసింది కదా దెన్ సేమ్ ఇదే విధంగానే నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంటరీ సో సప్లిమెంటరీ కనుక తీసుకున్న సప్లిమెంటరీ ఏంటంటే ఫ్రెండ్స్ ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ అంటే ఏదైనా రెండు కోణాల మొత్తం కనుక నూట ఎనభై అయితే దాన్ని మనం సంపూరక కోణాలుగా కన్సిడర్లో తీసుకుంటాం అంటే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ తీసుకున్నాం సో మొత్తం వన్ ఇక్కడ మనకి ఇచ్చేది ఫార్టీ ఇస్తాడు సో ఈ రిమైనింగ్ ఎంత ఉంటుంది వన్ ఫార్టీ ఉండడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి వన్ ఫార్టీని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది మనకు సంపూరక కోణం లేదా సప్లిమెంటరీ యాంగిల్ అని మనకు అక్కడ మెన్షన్ చేస్తాడు ఆటోమేటిక్గా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి మన డేటా తీసుకుంటే మీ యొక్క డేటాని ఎగ్జిక్యూషన్ చేయడం జరుగుతుంది ఎగ్జిక్యూషన్ ని బట్టి మనకు అవుటర్ లుక్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ యాంగిల్ మెజర్మెంట్ సో యాంగిల్ మెజర్మెంట్ దేన్ని ఉపయోగించాం ఫ్రెండ్స్ కోనమానాని ఉపయోగించడం జరుగుతుంది ఆ యొక్క కోనమానాన్ని ఉపయోగించి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసేసాం సో మనకు అంత డెప్త్ అవసరం లేదు అండ్ నెక్స్ట్ లైన్స్ మనం ఆల్రెడీ పారల్ లైన్స్ పర్పిటిక్యులర్ డిస్కస్ చేసుకున్నాం అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఎందుకంటే మనకి ఒక ఎగ్జామ్లో తిరియక రేఖలు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎన్డీపీసీ ఎగ్జామ్లో తిరియక రేఖలు వస్తాయి సో వెరీ వెరీ ఈజీ కాకపోతే అర్థం కాకుండా మాత్రం చాలా కాంప్లికేటెడ్గా ఉండడం జరుగుతుంది అండ్ ఈ యొక్క తిరియకరేఖలను ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ట్రాన్స్వర్సల్ లైన్స్ అంటారు ఈ యొక్క ట్రాన్స్వర్సల్ లైన్స్ కాంచి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా వెళ్ళిపోదాం సో నెక్స్ట్ వీడియో నుంచి కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే యాక్సెస్ లోకి వస్తుంది సో ఇక కోర్స్ తీసుకున్న వాళ్ళకి అదనంగా వచ్చేటటువంటి మెయిన్ మెయిన్ కీ పాయింట్స్ సో యొక్క పాలిగాన్స్ దాంట్లో కాన్వేక్స్ అదేవిధంగా కాన్కేవ్ రెగ్యులర్ పాలిగాన్లో ఇంపార్టెంట్ అయినటువంటి వాల్యూస్ అంటే లాస్ట్ మనకు జేఈ ఎగ్జామ్ లో ఇక్కడ మనకు ఏమైనా క్వశ్చన్ అడగడం జరిగింది అంటే ఒక పాలిగాన్ ఇచ్చేసి ఆ యొక్క పాలిగాన్ యొక్క టోటల్ యాంగిల్స్ ఇవ్వడం జరిగింది మనకు ఒక అన్నోన్ పాలిగాన్ ఇవ్వడం జరిగింది అన్నోన్ పాలిగాన్ యొక్క టోటల్ యాంగిల్ వచ్చేసి సెవెన్ ట్వంటీ అని మెన్షన్ చేయడం జరిగింది సో మీకు బేసికల్గా చెప్తున్నాను సో సెవెన్ ట్వంటీ అయితే దాంట్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ సైడ్స్ అంతా ఎట్ ద సేమ్ టైం మనకు ఒక ఎయిట్ ఫేసెస్ ఉండేటటువంటి పాలిగన్ చేసి దాని యొక్క ఇంటర్నల్ యాంగిల్ ఎంత అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి టోటల్ డేటా అక్కడ ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎన్ సైడెడ్ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ అని మనకు ఒక ప్రాబ్లం కూడా అడగడం జరిగింది అంటే మనకు ఆప్షన్ ఓరియంటెడ్ ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి రిపీట్ చేస్తున్నారు కాబట్టి మనం పాయింట్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకు ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క జియోమెట్రీ నుంచి వచ్చాయి సో వాటన్నిటిని కూడా మనం నెక్స్ట్ వచ్చేటటువంటి క్లాసెస్ లో గా విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఎగ్జిక్యూషన్ చేసి వెళ్ళిపోదాం సో ఎవరైతే ఇంకా సిరీస్ని ఎన్రోల్ చేసుకోలేదు వాళ్ళంతా కూడా ఎన్రోల్ చేసుకోండి అండ్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్కి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇవ్వగలం ఇప్పుడే మీరు జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత మీరు మీకు టోటల్ డేటాని ఫ్రమ్ డైలీ మీకు ఇక్కడ షెడ్యూల్ వైజ్గా వస్తుంది కాబట్టి షెడ్యూల్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మన యొక్క ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ అవ్వండి అట్ ద సేమ్ టైం మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా కాంటాక్ట్ అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కూడా నెక్స్ట్ వీడియో మీరు కొన్ని ఎదుగుతగలు అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మాత్రం చాలా కీలకమైనటువంటి రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి పాయింట్స్ అన్ని కూడా అక్సెస్ రావడం జరుగుతుంది So thank friends thank for watching